కరోనా వైరస్ అంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. ఇక పాజిటివ్ వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన వారు కూడా ఆమడ దూరం పరుగులు తీస్తున్నారు. రక్త సంబంధికులు సైతం దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అంటూ ఓ యువకుడు ముందుకు వచ్చి ఆ గ్రామానికి రియల్ హీరో అయ్యాడు. ఊళ్ళో ఎవరికి కరోనా సోకినా తన సొంత ఖర్చులతో వారిని ఆసుపత్రికి తరలిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవిందపేట గ్రామానికి చెందిన అప్పల గణేష్ అనే యువకుడు గ్రామంలో కరోనా బారిన పడ్డ వారి పరిస్థితిని చూసి చెలించిపోయాడు. కరోనా వచ్చిన పేషెంట్ల దగ్గరికి ఎవరూ రావడం లేదు. అలాంటి వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఆటోలు కూడా రావడం లేదు. దీంతో గ్రామంలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి తన వంతు సాయం చేయాలని అనుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముజీబ్ కు విషయం చెప్పాడు. కరోనా బాధితుల్ని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించేందుకు ఒప్పించాడు. డ్రైవర్ ముజీబ్ కరోనా బారిన పడకుండా ఆటోకు ప్రత్యేకంగా క్యాబిన్ చేయించాడు. ఆటో డీజిల్ ఖర్చు తనే భరిస్తూ ముజీబ్ కు నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తున్నాడు. అంతేకాదు ముజీబ్ కు జీవిత బీమా పాలసీ కూడా చేయించాడు. దీంతో అప్పటినుంచి గ్రామంలో ఎవరికి కరోనా సోకినా ఆర్మూర్ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రికి వారిని ఆటోలో చికిత్స నిమిత్తం తీసుకెళ్తున్నారు. తిరిగి గ్రామానికి తీసుకొస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడ్డవారు గణేష్ అన్నకు ఫోన్ చేస్తే చాలు, ఆటో వారి ఇంటి ముందు వాల్తుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న అప్పల గణేష్ను ఆ గ్రామస్తులు రియల్ హీరో అంటున్నారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులతో తను చేస్తున్న సేవలను చూసి చుట్టుపక్కల గ్రామాల వారు అభినందిస్తున్నారు. గ్రామస్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు గణేష్. అయితే మానవ సేవే మాధవ సేవ అనుకుని కోవిడ్ బారిన పడిన వారికి తనవంతు సాయం అందిస్తున్నాడు. కరోనా సమయంలో గ్రామస్తులకు అండగా నిలుస్తున్నాడు. ఒక 4-5 ఆటోలు అడిగినా ఎవరు ముందరకు రాలే. ఇదో మా దోస్తు ముజీబ్ ఇతను ముందరకు రావడం జరిగింది. గోవింద్పేటలో ఎవరికైనా అనుమానాలున్నా కరోనా లక్షణాలున్నా హాస్పిటల్కి వెళ్ళి తోలుకపోవడానికి ఉచితంగా ఈ ఆటోను పెట్టడం జరిగింది. ఇది ఒక సేవా దృక్పథంతో చేయడం జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. తీసుకపోయి హాస్పిటల్ దించేస్తున్నాను అందరికీ. ఏ టైంకైనా కానీ తీసుకపోతాను, ఏ టైంకైనా రెడీ ఉన్నాను. గత సంవత్సరం కరోనా కారణంగా వలస కార్మికులు రోడ్డు మార్గంలో వారి వారి గమ్యస్థానాలకు వెళ్తున్న సమయంలో కూడా వారికి సేవలు అందించారు. వలస కార్మికులకు 200 జతల చెప్పులు మాస్కులు అందచేసి గణేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నాడు. మరోవైపు టిఫిన్ భోజనాలు కూడా పెట్టించారు. తన వంతు సహాయంగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.